ఈ జీర్ణాశయంలో దాని వల్ల వచ్చే రోగాలు అంటే వ్యాధులు డిసీజెస్ అంటాం ఏమేమి వస్తాయంటే ముందు పోషకాహార లోపం అంటే పోషకాహారం అంటే న్యూట్రిషన్ అంటాం పోషకాహార లోపం ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే ముఖ్యంగా ఒకటి ప్రోటీన్లు కానీ మనం తీసుకున్న ఆహారంలో సరిగ్గా లేవనుకోండి దానివల్ల వచ్చే వ్యాధిని మరాస్మస్ అంటాం మరాస్మస్ అలాగే ఈ జీర్ణక్రియ గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పానంటే B12 అంటే సైనోకోబాలమిన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నా దాని ఒకవేళ అది లేకపోతే B12 విటమిన్ అనేది మన శరీరంలో లేకపోతే మనకి రక్తహీనత అనేది వస్తుంది అదేవిధంగా మన శరీరంలో మనకి కావాల్సిన ప్రోటీన్లు అనేవి మన శరీరానికి అందకపోతే దాని ద్వారా వచ్చేది మరాస్మస్ దీని ద్వారా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే 60% నీటి శాతం అనేది తగ్గిపోతుంది 60% నీరు అనేది అంటే 60% నీరు అనేది కాదు సారీ మనం ఉండవలసిన బరువు కన్నా 60% తగ్గిపోతాం ఇప్పుడు ఈ వ్యాధి బారిన పడినప్పుడు అంటే 60% బరువు తగ్గిపోయి ఎలా ఉంటామంటే ఎముకలు బయటపడి ఒక అస్థి పంజరం ఎలా అయితే ఉంటుందో ముందుకి చెస్ట్ భాగం ఎముకలు కనిపించేలాగా అలా కనిపించే వాటి వ్యాధి యొక్క లక్షణాలే మరాస్మస్ అని అంటాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని ద్వారా ఇది వచ్చిందని ఎలా గుర్తించవచ్చు అంటే నీళ్ళ విరోచనాలు కింద అవుతూ ఉంటాయి నీళ్ళ విరోచనాలు అయ్యి అండ్ ఉన్నదాని బరువు కన్నా మనం ఇప్పుడు ఒక 70 కేజీలు సారీ చిన్నపిల్లల్లో చూసుకుంటే ఒక 10 కేజీలు ఉన్న పిల్లోడు సడన్ గా తర్వాత కొంచెం ఒక కొన్ని రోజులు గడిచే కొద్ది ఒక 5 కేజీలకి అలా తగ్గిపోయాడు అని అంటే దాంట్లో ప్రోటీన్ లోపం ఉండడం వల్ల కానీ ఇలా జరిగినప్పుడు నీళ్ళ విరోచనాలు అనేవి జరుగుతాయి ఆ తర్వాత చర్మం అనేది ముడతల కింద అయిపోతుంది ముడతలు బాగుపడిపోతుంది అంటే ఇలా ముడిచిపోయి ఉంటాయి నాళాలు ఇవన్నీ సో ఇది ఒకటి రెండోది ఏంటంటే క్వాషియాకర్ అంటారు క్వాషియాకర్ సో దీనివల్ల వచ్చేది ఏంటంటే మనం తీసుకునే ప్రోటీన్లు అనేవి వాటి యొక్క దుష్ఫలితం వల్ల మనకి క్వాషియాకర్ వ్యాధి అనేది వస్తుంది తగ్గితే వచ్చే వ్యాధిని ప్రోటీన్ల యొక్క శాతం కనుక మనలో తగ్గితే దాని ద్వారా వచ్చే వ్యాధిని క్వాషియాకర్ అంటాం ఇది ముఖ్యంగా 18 నెలల తర్వాత అది పిల్లల్లో 18 నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పిల్లలు పెరిగేటప్పుడు బరువు తగ్గడం రక్తహీనత దేహ ఉష్ణోగ్రత అనేవి సరిగ్గా ఉండవు అలాంటి సమయంలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి మానసిక స్థితి అనేది సరిగ్గా ఉండదు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి మానసిక స్థితి సరిగా ఉండదు వాళ్ళు ఆహారం తీసుకునే ఆహారంలో క్యాలరీలు ప్రోటీన్ క్యాలరీస్ అనేవి సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ క్వాషియాకర్ అనేది వస్తుంది 18 మంత్స్ అంటే 18 నెలలు తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంది సో పోషకాహార లోపం వల్ల ఈ రెండు వస్తాయి.